സഭക്ക് നമസ്കാരം. ఈనాడు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు అందరూ సుపరిచితులే, టీం అందరూ, పాత్రికే సోదరులు అందరికీ నమస్కారం. సంస్కృతి ప్రొడక్షన్స్ కళ్యాణ్ శాస్త్రి గారు నిర్మిస్తున్నటువంటి ఏకం, నేను ఒక్కొక్కసారి మనసు సంతోషంగా ఉన్నప్పుడు బాగా మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడతాను మనసుతో మాట్లాడతాను. ఫస్ట్ ఏకం టైటిల్ అండి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద టైటిల్, ఎందుకంటే జంజాల్ గారు ఎప్పుడు చెప్పేవారు, ప్రతి సినిమాకి ప్రత్యేకంగా కొత్త వాడతో తీసుకున్నటువంటి స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ ఇలాంటివి అట్రాక్షన్ ఫస్ట్ టైటిల్, తర్వాత టీజర్, తర్వాత పోస్టర్. ఏకం టైటిల్ అంటే పాజిటివ్ సౌండింగ్, చాలా ఇంపార్టెంట్ అది. ఏకం చక్కగా ఉంది, చాలా రేర్ టైటిల్ అది. మీరు నర్తనశాల నుంచి శతమానం భవతి వరకు తీసుకుంటే ఏది పాజిటివ్ టైటిల్ ఉంటే కనెక్ట్ అవుతుంది, జనరల్గా మైండ్ కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ నాకు నచ్చింది ఏకం అనేటువంటి టైటిల్ అండి, అది రియలీ కనెక్టింగ్ పాయింట్. చాలా అద్భుతమైనటువంటి టైటిల్తో ప్రారంభించారు సినిమాని. రెండవది, ఈ కథ ఏంటండి అని అడిగితే యాక్చువల్గా వాళ్ళు చెప్పినటువంటిది ఇట్ కనెక్టెడ్ టు మీ, నాకు కనెక్ట్ అయింది పర్టికులర్, బికాస్ ఐ గో ఫర్ న్యూ జనరేషన్ సినిమా అండ్ కొత్త థాట్స్ ఫస్ట్ నుంచి కూడా. సైన్స్ ఫిక్షన్స్ చూసాం, రకరకాలటువంటి ఫిక్షన్స్ చూసాం, ఫిలాసఫీని తీసుకుని దాంట్లో ఆధ్యాత్మిక చేసి పంచభూతాలను ఇన్వాల్వ్ చేసి ఫిక్షన్ తీసుకురావడం అనేది చాలా రేర్ పాయింట్ అండి. ఇది ఫస్ట్ వెరీ రేర్ థాట్. అంటే ద డెప్త్ ఆఫ్ ది డైరెక్టర్, ది కెపాసిటీ ఆఫ్ ది ప్రొడ్యూసర్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ అండ్ ద టీమ్, అక్కడే అర్థమైపోతుంది బేసిక్గా. జనరల్గా ఏంటంటే ఇది చూస్తే చాలా అంటే కాంప్లికేటెడ్ ఏమో అనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ నాకు వాళ్ళ నారేషన్ ఎక్కడ నచ్చిందంటే, ఫస్ట్ థింగ్ ఇన్ ద టైటిల్ టీజర్ కాంప్లికేటెడ్ అయితే ఈజీగా చెప్దామని, అది ఈ ఫిల్మ్ మొత్తం మెతుకు అక్కడ పట్టుకుంటే తెలిసిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసేది మనకి తెలియనటువంటి, మనకి మించినటువంటి ఒక విషయాన్ని తీసుకొని దాన్ని చక్కగా ఇవాళ యూత్కి ప్రజలకి చెప్పగలిగితే ఎంటర్టైన్మెంట్తో ఎప్పుడు కూడా ఏ సినిమానా సక్సెస్ అవుతుందండి. సక్సెస్ ఇస్ ద నెక్స్ట్ వర్షన్, అది నేను దాని గురించి మాట్లాడదలుచుకోలే ఇప్పుడు. బట్ వాళ్ళు కరెక్ట్ దిశలో ప్రయాణిస్తున్నారని నాకు స్పష్టంగా అర్థమైపోయింది వాళ్ళు చెప్పిన విషయంలోనే. కంగ్రాట్స్ టు డైరెక్టర్ ఆల్సో, చాలా చక్కగా చెప్పారు. అది పంచభూతాలు అనేది బేసిక్గా శంకర పంచభూతాలు అనే దాని మీద చాలా అద్భుతంగా కమలాసన్ గారి పిక్చర్ విశ్వనాథ్ గారిది సాగర సంఘంలో చెప్తుంది, పంచభూతాలు అంటే ఇలా అంటుందా, భూతాలు అంటే అది కాదమ్మా, పంచభూతాలు అంటే ఏంటి. కొంతమందికి అది కొత్త జనరేషన్లో తెలుసో తెలియచ్చు, కానీ ఇవన్నీ కూడా చెబుతూ దాన్ని అందంగా చెబుతూ, మనకు పడే ఎండ, మనకు తడిచే వాన, మనం పీల్చేయగలి, ఇవే పంచభూతాలు కదా, సింపుల్. బట్ వీఆర్ పంచభూతాలు, పంచభూతాలు మన చుట్టూ ఉన్నాయి, మనలో ఉన్నాయి. ఆ పాయింట్ తీసుకొని చెప్పడం అనేది, అంటే ప్రతి పాయింట్ దీంట్లో నాకు మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్క సెకండ్ అనేది మాట్లాడుతున్నా. ఇట్స్ అ బ్యూటిఫుల్ థాట్ అండి, చాలా కంగ్రాట్స్ టు ఆల్ ది టీమ్. తర్వాత దాని మీద సముద్రాన్ని పంచభూతాన్ని క్రియేట్ చేశాడు, దాని మీద ప్రాణాలను క్రియేట్ చేశాడు, ఆలోచనలు పెట్టాడు, చెట్లను క్రియేట్, ఇంత కష్టపడి దేవుడు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మనుషులకి ఇచ్చేసాడు, అక్కడి నుంచి టేక్ ఓవర్ గన్ పౌడర్ ఎలక్ట్రిసిటీ ఇదంతా మనం సృష్టించాం. సో గాడ్ ఇస్ జాబ్లెస్ యాక్చువల్లీ, నా పెద్ద పనేం లేదు ఆయనకి, బేసిక్గా పెద్ద పనేం లేదు. బట్ హీ విల్ కమ్ బ్యాక్, వీఆర్ గోయింగ్ సమ్వేర్, ఈజ్ యాజ్ ఆఫ్ నౌ జాబ్లెస్. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్లో మనుషులకు ట్రాన్స్ఫర్ చేశారు, వీఆర్ ఫ్రీకింగ్ అవుట్, వీఆర్ గోయింగ్ ద ఆపోజిట్ వే.
సో దేర్ ఇస్ సమ్ కనెక్ట్ ఎవ్రీవేర్ ఐఎమ్ ఏబుల్ టు సీ వన్ పవర్ ఇన్ దిస్ ఫిల్మ్ బేసిక్గా దెర్ ఈజ్ సమ్ డెప్త్ ఆ డెప్త్ చాలా రేరు కానీ దాన్ని అందంగా ఇవాళ చూస్తే యూత్ క్యాచ్ అవుతుంది ఇది ఖచ్చితంగా ఇది క్యాచ్ అవుతుంది ఎందుకంటే ఆ ఫస్ట్ టీజర్ అనేది ఇట్ హ్యాస్ గోట్ ఆల్ ద పవర్ ఫ్రమ్ ద టైటిల్ టు ద విజువల్ టు వాట్ యు ఆర్ సీయింగ్ ద ఆడియో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్ బేసికలీ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ దెన్ ఐ వాంట్ టు కమ్ విత్ కళ్యాణ్ శాస్త్రి గారు కళ్యాణ్ శాస్త్రి గారు చాలా పాపులర్ ఆస్ట్రాలజర్ చాలా పెద్ద పెద్దవాళ్ళే చాలా పెద్దవాళ్ళు ఎస్పి అనే పేరు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ అండి ఎప్పుడు అనుకోకుండా కలిసింది ఇలాగే అది కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అండ్ ఏకమ్ ఇందాక నరేష్ గారు చెప్పినట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ టైటిల్స్ అంటే కనెక్ట్ అది దాని మీనింగే కనెక్ట్ ఏకం చేయటం అనేది సో ఈజీగా కనెక్ట్ అవుతారు మోస్ట్లీ వన్ వి సీ ద విజువల్స్ డెఫినెట్గా విజువల్ కాడి నుంచి మ్యూజిక్ వర్క్ ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ ఇంటర్వ్యూయింగ్ అంటే చూడాలి ఏదో సినిమాలో ఏదో ఉంటుంది అనే టైప్లో ఉంది అండ్ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ అంటే ఆర్టిస్ట్లు ఎవరున్నా సరే కంటెంట్ బాగుంటే తెలుగు ప్రజలు సినిమాని బ్లాక్ బస్టర్స్ చేస్తున్నారు అండ్ దిస్ ద రైట్ టైం ఫర్ రైట్ మూవీస్ లైక్ దిస్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు వరుణ్ వరుణ్సి అండ్ కళ్యాణ్ శాస్త్రి గారు అండ్ అభిరామ్ అదితి ఏకమ్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఆ టైటిల్కి తగ్గట్టుగానే సినిమా కూడా నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కళ్యాణ్ శాస్త్రి గారి గురించి నాకు ఈ మధ్యనే తెలిసింది మొన్న ఆఫీస్కి వచ్చి కలిశారు కలిసిన తర్వాత ఆయన గురించి ఐ ట్రై టు స్టడీ ఆయన హీఈస్ హిమ్సెల్ఫ్ అన్ ఆస్ట్రాలజర్ సో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో మేము చాలామంది కథల మీద ఎంత డిపెండ్ అవుతామో డైరెక్టర్స్ మీద ఎంత డిపెండ్ అవుతామో మా ఆస్ట్రాలజీ మీద కూడా అంత డిపెండ్ అవుతాం సో అది ఖచ్చితంగా తను బాగా చూసుకుని ఇందులోకి వచ్చి ఉంటారు సినిమా ఇండస్ట్రీ అనేది అంటే నా ఉద్దేశం లక్ మీద ఒక్కదాని మీద డిపెండ్ అవ్వదు అన్ని కథ అన్నీ బాగున్నా కూడా టైమింగ్ రిలీజ్ టైమింగ్ దానికి తగ్గ ప్రమోషన్స్ వీటన్నిటికీ మన హారోస్కోప్స్ ఖచ్చితంగా నేను నమ్ముతాను కాబట్టి చెప్తున్నాను అవి హెల్ప్ అవుతాయి మీరు అవి చూసుకుని వచ్చారు అండ్ మీరు నాలుగు సినిమాలు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది అది డెఫినెట్లీ గట్స్ కావాలి నాలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్లాన్ చేసి ఒకసారి అనౌన్స్ చేయడం అనేది అంటే ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ అది మీరు చేస్తున్నారంటే డెఫినెట్లీ మీరు మీ నమ్మకాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను అలాగే చూసిన విజువల్స్ ప్రకారం మేము చూసిన 1 మినిట్ 1.5 మినిట్స్లో నాకైతే టెక్నికల్ వాల్యూస్ బాగా కనిపించాయి అండ్ యూ హ్యావ్ చూసిన్ ది రైట్ థింగ్ వరుణ్ మీరు డైరెక్టర్ వరుణ్ వంశీ డెఫినెట్లీ మీరు కమిట్మెంట్తో వచ్చినట్టుగా కనిపిస్తుంది అలాగే యాక్ట్రెస్ కూడాను అభిరామ్ అదితి అదితి నాకు తెలిసి ఇంతకుముందు షీజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఎంఐ ఎంఐ మీకు షీజ్ ఎలా అంటే తన టాలెంట్ ఇంకా చాలామంది గుర్తించలే కానీ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అమ్మాయి అలాగే కల్పిక ఐ నో వెరీ వెల్ షీఈ్ అనదర్ అమేజింగ్ ఆర్టిస్ట్ సో డెఫినెట్లీ అన్ని వాల్యూస్ నాకు కనిపిస్తున్నాయి విష్ ఆల్ ది బెస్ట్ కొత్త సినిమాలు ఫస్ట్ టైం డైరెక్టర్స్ హిట్లు కొడుతున్నటువంటి సమయం ఇది గత 4 సంవత్సరాలు మీరు చూడండి ఓ క్షణం కానీ పెళ్లి చూపులు కానీ లేకపోతే యు నేమ్ ఇట్ నేను తీసిన ఈ సినిమాలన్నింటిలో కూడా లేకపోతే ఈ మధ్య మనం చూస్తున్న యంగ్స్టర్స్తో చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి అంటే దాని ఉద్దేశం ఏంటంటే నా ఉద్దేశం కొత్తగా వాళ్ళు వచ్చిన వాళ్ళని ఫస్ట్ టైమర్స్ ఆర్ మేకింగ్ హిట్స్ సో అలాగే అదే కోవలు ఇది కూడా చేరాలని నేను కోరుకుంటూ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అందరికీ నమస్కారం కళ్యాణ్ శాస్త్రి గారు చాలా తక్కువ టైంలో ఎక్కువ దగ్గరైన మనిషి ఆయన నన్ను పిలిచినప్పుడు ఈ ఏకం కాన్సెప్ట్ చెప్పారు నేను ఏదో షూటింగ్ నుంచి రావటం వల్ల టీజర్ అది చూడలేదు బట్ కాన్సెప్టే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వంలాగా దేవుణ్ణి భిన్న ధ్రువాల్లో అనేక రకాలుగా చూస్తాం కొంతమంది చదువుకునేవాళ్ళు బళ్ళలో చూస్తారు ప్రార్థించేవాళ్ళు గుళ్ళో చూస్తారు పనిచేసేవాళ్ళు ఫ్యాక్టరీస్లోనూ పనిలోనూ చూస్తారు పంచభూతాలు ఏకమైతేనే ఒక సృష్టి మనకు కనిపించే దేవుడు ఎవరంటే పంచభూతాలే ఎందుకంటే మనుషుల్ని కాపాడాలన్నా వాళ్ళు పాపం చేస్తే వాళ్ళని అంతం చేయాలన్నా పంచభూతాలే సో అలాంటి కాన్సెప్ట్ తోటి వరుణ్ వంశీ చాలా బాగా ప్రజెంట్ చేసి ఉంటారని నమ్ముతున్నాను
కళ్యాణ్ శాస్త్రి గారు ఫస్ట్ టైం వాళ్ళ పాప సంస్కృతి పేర బ్యానర్ పెట్టి వాళ్ళ అబ్బాయిని దీంట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినట్టున్నాడు. ఏకం అనే సినిమా ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఏకమే కాదు, ఏకంగా 5 సినిమాలకైనా ప్రొడ్యూసర్గా ఉన్నారని తెలిసింది. ఆయన ఎంతోమంది భవిష్యత్తుని బాగుండాలని కోరుకుంటూ చెప్పే సినిమా ఫీల్డ్లో ఆయన భవిష్యత్తు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమ్ వరుణ్ వంశ. పెద్ద రీజన్ ఏంటంటే దాంట్లో నాకు నచ్చిన యాక్టర్స్ ఉన్నారు. ఓకే, ఐ స్టార్ట్ విత్ అదితి. అదితి నా సెట్ మీద 19 ఇయర్స్కి ఐ మేడ్ అ వెబ్ సిరీస్, దానిలో పాష్పూరి షీజ్ శేషమ్మ. యా, సో ఐ వాజ్ బ్లోన్ అవే, హమ్ ఫిదా హో గయే, బికాస్ షీ సో ఇంటెలిజెంట్ అండ్ నాకంటే ఇంటెలిజెంట్, ఐ థింక్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్, సో షీ వాజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మీ. అండ్ పట్టేసుకుంటుంది, యూనో, ఫర్ 19 ఇయర్స్ ఓల్డ్ షీ వాజ్ విదిన్ 1-2 టెక్స్ట్ ఐ ఎమ్ మేకింగ్ మిస్టేక్, బట్ షీ విల్ నెవర్ మేక్ మిస్టేక్, షీ ఈజ్ అమేజింగ్. అండ్ ది అదర్ థింగ్ ఐ లైక్ అవర్ థ్యాంక్ యూ సో మచ్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, బోత్ ద గర్ల్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, అవర్ ద్రవిడియన్ గర్ల్స్, ఓకే, తెలుగు గర్ల్స్ ఆన్ స్క్రీన్, బికాస్ ఐఎమ్ అ బిగ్ ప్రపోనెంట్ ఆఫ్ దాట్. మన అమ్మాయిల స్క్రీన్లో మళ్ళీ రావాలి, యూనో, ఐ నో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి. థ్యాంక్ యూ అండి ఫర్ బ్లెస్సింగ్ అస్. ముఖ్యంగా నరేష్ గారు, రాజ్ కందుకూరి గారు, అనిల్ శంకర గారు అండ్ కాశీ విశ్వనాథ్ గారు అండ్ మై ఫ్రెండ్స్ సుబ్బు సార్ అండ్ అపర్ణ. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ హియర్. ముందుగా ఏకం గురించి మాట్లాడాలంటే ఇట్స్ అ న్యూ జానర్ దట్ వీఆర్ ట్రయింగ్ అండి. ఇట్స్ అ ఫిలాసఫికల్ ఫిక్షన్. సో వరుణ్ హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ వరుణ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గ్రూపింగ్ మీ ఇన్. అండ్ కళ్యాణ్ శాస్త్రి గారు సపోర్టెడ్ అస్ అలాట్ అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ మా యాక్టర్స్ అదితి అండ్ కల్పిక, దే హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. దట్స్ ఆల్ ఐ విల్ టాక్ ఫర్ నౌ. ఐ విల్ టాక్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఇన్ ద టీజర్ ట్రైలర్ లాంచ్. గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నేను చెప్పాల్సినంతా అందరు చెప్పేశారు, సో ఐ వుడ్ జస్ట్ థ్యాంక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వరుణ్ ఫర్ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ అభిరామ్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ విల్ టాక్ వెన్ ఇట్స్ ట్రైలర్ లాంచ్. సో థ్యాంక్స్ టు ప్రెస్ మీడియా అండ్ ప్రింట్ ఇక్కడ వచ్చినందుకు అండ్ ఆల్ ద డిగ్నిటరీస్. ఐ హర్డ్ నరేష్ గారు, యువర్ వైఫ్ ఇస్ నాట్ వెల్ బట్ యూ స్టిల్ మేడ్ ఇట్ హియర్, సో థ్యాంక్స్ ఫర్ దాట్, ఇట్ మీన్స్ అ లాట్. ఓకే ఓకే, ఐ హర్డ్ దేర్ సమ్ ఫ్యామిలీ దిస్ థింగ్ బట్ థ్యాంక్స్ అ లాట్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్ టు యునో బ్లెస్సెస్. ఏకమ్ ఈజ్ అ వెరీ రియలిస్టిక్ న్యూ ఏజ్ జనరేషన్ కైండ్ ఆఫ్ మూవీ విచ్ డీల్స్ విత్ ఆల్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. అది తెలుగు ఇండస్ట్రీ, సౌత్ ఇండస్ట్రీలో చాలా తక్కువ ఎక్స్పెరిమెంట్ చేశారు ఇలాంటి మూవీస్, ఇలాంటి కాన్సెప్ట్తో. సో వీఆర్ హోపింగ్ యూ గైజ్ విల్ యాక్చువల్లీ ఎన్కరేజ్ అస్ బికాస్ టీజర్ ఇస్ స్పీకింగ్ అ లాట్. సో అండ్ మై క్యారెక్టర్ ఈజ్ అ వెరీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ వెరీ గ్లాడ్ దట్ వరుణ్ టుక్ మీ ఆన్ బోర్డ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ సర్ ప్రొడ్యూసర్ గారు అండ్ వరుణ్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ నో ఓన్లీ అభిరామ్, సో త్రూ అభిరామ్ ఐ గాట్ నో అబౌట్ ఏకమ్. So this is the first time like I'm seeing any bits of it. So it's, the trailer looks terrific, amazing, and especially Abram, he is actually right now doing as a hero in my film. So that's how the connect was. So I just have to say this, Abram is looking terrific on the screen, which is good for me, I guess. That's the reason I'm like really, really, you know, happy about that. So on the other hand, the visuals are looking very, very good. I'm a sucker for visuals, that's why I'm saying that. So all in all, all the best to the team. I don't want to take too much time. So vamshi vastunnandi and deentlo mukhyanga concept tho paatu screenplay naaku vipreetanga nachindandi. Tanu naaku narrate chesinappudu I think first of the kind avutundi telugu films lo. ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో ఇప్పటివరకు మూవీస్ ఏవి రాలేదు. అండ్ కాన్సెప్టే చాలా కొత్తగా ఉంటుంది. ఓ ఫిలాసఫికల్ యాంగిల్తో పాటు ఈ స్క్రీన్ ప్లే నాకు తెలిసి చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అండ్
ఆడియన్స్ని త్రూఅవుట్ బాగా హోల్డ్ చేస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వరుణ్, కళ్యాణ్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ డూ వెల్. ఇంకో కొత్త డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్స్ ఎ లాట్. మామూలు మనిషి మాట్లాడేటప్పుడే తడబడతాడు, అలాంటిది ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు కూడా మనం ఆ పెద్దల ముందు మాట్లాడాలంటే గజగజ ఉంటుంది, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఏదేమైనా సార్, పిల్లలం అందరం, వరుణ్ గారు, అంటే ఆ సినిమా గురించి మీరు అందరు చెప్పారు, మీ మాట ఒక వేదంలో పనిచేస్తుందని ఆశిస్తాను. చక్కని సౌండ్తో వెళ్తుందని మీరు చెప్పారు, అయితే అతని గురించి ఒక మాట చెప్పాలి సార్. ఎందుకంటే నాకు వేషం ఇచ్చి కాస్త ప్రమోట్ చేసే మనుషులు ఆయన ఒకరు కాబట్టి ఆయన గురించి ఒక మాట చెప్పుకోవడం ఉత్తమం అనిపిస్తుంది. సెట్స్కి వస్తే సార్, ఐస్ క్రీమ్ తినండి అంటే ఇప్పుడే వచ్చాను కదా సార్ అంటే, కాస్త చల్లబడండి సార్, కంగారు పడితే మనం ఇబ్బంది పడతాం అని ఏ క్షణాన ఇంతవరకు నేను ఆయన 15 రోజులు. అందరికీ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ డిగ్నిటరీస్, మీ గురించి మాట్లాడే ముందు ఒకసారి మూవీ గురించి మాట్లాడి మీ గురించి చెప్పాలి సార్ నేను. సో ఈ మూవీ స్టార్ట్ అయింది ఒక ప్రామిస్లా స్టార్ట్ అయింది. కళ్యాణ్ శాస్త్రి గారు నాకు, ఐ నో హిమ్ సిన్స్ ఐ వాజ్ 11 ఇయర్ ఓల్డ్, సో మా ఇంటి వెనకాలే హీస్ లైక్ ఎ బ్రదర్ టు మీ. సో నేను ఇలా మూవీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే ఆయనతో ఒక 2 ఇయర్స్ బ్యాక్, ఎందుకు నువ్వు బయట ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళడం, దీనికి మనమే చేద్దాం మూవీ, వెయిట్ చేయని చెప్పి చెప్పారు. సో అప్పుడు పరిస్థితులు కొంచెం అనుకూలించలేదు. లేటర్ ఆయనే చెప్పారు మనం క్రౌడ్ ఫండెడ్గా చేద్దాం మూవీ, నేను గైడ్ చేస్తా వెనకాల నుంచి అని నాతో ఆనంద థాట్స్ అని స్టార్ట్ చేయించారు బ్యానర్. సో మూవీ ప్రాసెస్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆయనే చెప్పారు, లేదు నేను ఎంటర్ అవుతాను, నాకు కాన్సెప్ట్ ఇది చాలా ప్రామిసింగ్గా ఉంది అండ్ ఐ విల్ స్టే విత్ యూ త్రూఅవుట్ ద జర్నీ అని చెప్పి ఆయన కూడా కలిశారనమాట. సో ఆ ప్రామిస్తో ఈ మూవీ స్టార్ట్ అయింది. అండ్ యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అండ్ నా దగ్గర వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం సారీ చెప్పాలి. అందరినీ చాలా ట్రబుల్ చేశాను నేను, అంటే చాలా చాలా కష్టపెట్టాను, బికాజ్ వీ హ్యావ్ డెడ్లైన్స్, ఆ డెడ్లైన్స్లో అందరూ చాలా కష్టపడ్డారు. సో అందుకని సారీ చెప్పాలి, అట్ ద సేమ్ టైం థ్యాంక్స్ కూడా చెప్పాలి ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఇక్కడ ఉన్న పెద్దల గురించి చెప్పాలి నేను. సో మూవీ ఫీల్డ్లోకి రాకముందు ఒక కేక్ వాక్ లాగా అనిపించే, చూడగానే పెద్ద పెద్ద స్టార్స్ లేకపోతే ప్రొడ్యూసర్స్ ఇదంతా చూసినప్పుడు ఐ థాట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో అందరు ఈజీగా కనిపించేవాళ్ళు, బట్ ఒక మూవీ చేయడం స్టార్ట్ చేశాక ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఇవన్నీ చూశాక దెన్ ఐ రియలైజ్డ్ వీళ్ళు స్టార్స్ ఎందుకు అయ్యారు, ఇంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఎందుకు అయ్యారు, ఇంత ఛాలెంజింగ్గా ఎలా ఎందుకు ఉన్నారు అనేది దెన్ ఐ అండర్స్టూడ్. సో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికి కూడా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సో అండ్ చాలా కష్టపడ్డాడు గ్రౌండ్ లెవెల్లో నుంచి మ్యాక్సిమం కంప్లీట్ అయ్యే వరకు హీ టుక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ హోప్ ఇట్స్ గివ్స్ యూ సక్సెస్ మ్యామ్. ఓన్లీ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ మీ ఇన్ దిస్ వన్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఆల్ ద గెస్ట్ అండ్ కుకింగ్ అండ్ ఆల్ ద మీడియా పర్సన్స్ అండ్ ఇట్స్ బెటర్ వీ కెన్ టాక్ అబౌట్ దట్ మూవీ ఆఫ్టర్ ద ట్రైలర్ లాంచ్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్, థ్యాంక్స్. ఎక్సలెన్సీ నరేష్ గారు, పెళ్లి చూపులు ఫేమ్ రాజ్ కందుకూరి గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు, డైరెక్టర్, వీళ్ళందరూ కూడా నా మాట మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా నా అభినందనలు. సంస్కృతి ప్రొడక్షన్స్, ముందు దాని గురించి చెప్తాను నేను. సంస్కృతి అంటే మా అమ్మాయి, ఆ అమ్మాయి పేరు మీద నేను ప్రొడక్షన్స్ మొదలుపెట్టాను. దీనికి కారణం వరుణ్ వంశీ. ఇప్పుడు 11 ఏళ్ల నుండి నాకు తెలుసు అని చెప్తున్నాడు కదా, 11 ఏళ్ల పిల్లాడు అప్పుడు, వారు కథలు రాయడం చెప్పడం ఇప్పుడు కాదు, 11 ఏళ్లకే మొదలుపెట్టాడు. క్లాస్కి ఎందుకు లేట్గా వచ్చేవారు అంటే ఒక కథ చెప్పేవాడు. అంటే నా అప్పటి నుండి క్లాసులు చెప్తూనే ఉన్నాను, కథలు చెప్తూనే ఉన్నాడు. సరే వాడు సినిమా కథ తీసుకుని వచ్చినప్పుడు అక్కర్లేదురా నువ్వు చెప్పే కథలు నాకు బాగా అలవాటు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సలెంట్ అని చెప్పాను. సో అంత నమ్మకం వాడి కథల మీద నాకు. సో కథ విన్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది, నిజంగా ఎంకరేజ్ చేద్దామని దిగాను. హీ వాజ్, వరుణ్ వంశీ గురించి చెప్పాలంటే గ్రేట్ జీల్,
ఏదో తపన సాధించి చూపించాలి, కొత్త వరవడిని సినిమా ప్రపంచంలో చూపించాలి అనేటువంటి భావన కలిగిన వాడు. ఎన్నో కథలున్నా ఏకం సినిమా యొక్క ప్రత్యేకత ఏమిటంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిలాసఫికల్ ఫిక్షన్ మూవీ ఇన్ టాలీవుడ్. అందువల్ల ఈ సినిమా చేయడానికి ఒప్పుకొని సంస్కృతి ప్రొడక్షన్స్ ముందుకు వచ్చింది. ఏకం ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సుల వలన, అభినందన వలన ముందుకు సాగుతుందని చెప్పని కోరుకుంటూ, ఇందులో నటించినటువంటి అభిరామ్, అతిథి మైఖేల్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈ లిరిక్స్ రాసినటువంటి రఘు చతుర్వేదుల, తను కూడా నా స్టూడెంటే, వాడు అప్పుడు ఏది చెప్పినా కూడా ఇలానే లిరిక్స్ వాడేవాడు, చివరికి లిరిక్స్ట్ అయ్యాడు. సో ఇలా వీళ్ళందరూ కూడా చక్కగా ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, ఎంత ఇబ్బంది పెట్టలేదంటే అది కూడా చెప్తాను, సెట్కు వస్తున్నానంటే వద్దు సార్ ఖర్చు పెరుగుతుంది అది మీకు బాధ, రామాకండ్ అక్కడే ఉండండి అన్నాడు వరుణ్ వంశీ. నేను సెట్కు వస్తున్నానంటే వద్దు, ఎందుకు మీరు వచ్చారంటే మళ్ళీ క్యారావన్ పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, మీకు ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ ఖర్చులు అవుతాయి, ఆ ఖర్చులు మళ్ళీ మీ మీదనే పడతాయి, వద్దులేండి సార్ అన్నాడు. అంటే ఐమ్ జస్ట్ జోకింగ్. చాలా కేర్ తీసుకొని జనరల్గా ప్రొడ్యూసర్ ఒక రూపాయి పెడుతున్నప్పుడు ఆలోచిస్తుంటాడు, కానీ నాకంటే 10 రెట్లు ఎక్కువగా ఆలోచించి ఈ సినిమాని సక్సెస్ఫుల్గా చాలా తక్కువ బడ్జెట్తో అతి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళాడు అని మటుకు గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel.